हेलो फ्रेंड्स, वेलकम टू सुनैन्स किचन एंड व्लॉग्स। ई रोज मन किचन लो कर्बूजा ज्यूस चेसुकुंदामंडी। समर लो मन एक्कुव ज्यूसेस कानी लिक्विड फॉर्म लो एदैना सरे एक्कुवगा तीसुकोवाली। मज्जिगैना सरे, वाटर अयिना, ज्यूस अयिना सरे కొంచెం ఎక్కువగా తీసుకున్నందువల్ల మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందండి, మన హెల్త్ మనమే కాపాడుకోవాలి కదా వేసవికాలం వెళ్ళే వరకు। ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము। ఈ జ్యూస్ కోసం నేను ఒక కర్బూజాని యూస్ చేశానండి। ఈ కర్బూజా పైన లేయర్ అంతా పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను। అవి నాకు 2 కప్పుల వరకు వచ్చాయి ఒక కర్బూజాకి। ఆ 2 కప్పుల ముక్కల్ని కూడా మిక్సీ జార్ లో వేసేస్తున్నాను। వేసుకొని 1/2 కప్పు వరకు షుగర్, 1/2 కప్పు వాటర్। చూడండి, షుగర్ వేసాను, ఇప్పుడు నేను అదే కప్పుతో వాటర్ పోస్తున్నాను। 1/2 కప్పు వరకు వాటర్ పోసి మిక్సీ పడుతున్నాను। మీరు నీళ్ళ ప్లేస్ లో పాలన్ పోసి కూడా బ్లెండ్ చేసుకోవచ్చు। ఇంకొక ప్రాసెస్, కర్బూజా ముక్కల్లో మనం బెల్లం వేసుకొని యాలకు వేసుకొని కూడా కొన్ని నీళ్ళు పోసుకొని కూడా బ్లెండ్ చేసుకోవచ్చు। నేను పంచదారతో చేస్తున్నానండి। బ్లెండ్ చేయడం చాలా ఫైన్ గా బ్లెండ్ చేసుకోవాలి। ఒక కప్పు ఐస్ క్యూబ్స్ వరకు వేస్తున్నాను, అంటే 6 నుంచి 7 ఐస్ క్యూబ్స్ వేసానండి। వేసుకొని మరొకసారి బ్లెండ్ చేద్దాము। నా ఛానల్ గాని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి ఫ్రెండ్స్। చూడండి, ఈ విధంగా ఫైన్ గా బ్లెండ్ చేసుకోవాలి। ఎప్పుడూ కూడా జ్యూసెస్ హడావుడిగా బ్లెండ్ చేయొద్దు, ఎక్కువసేపు బ్లెండ్ చేస్తేనే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది। నేను ఐస్ క్యూబ్స్ కప్లో కూడా 2 వేసాను, 2 నుంచి 3 వరకు। కూలింగ్ అనేది మీ ఇష్టం అండి, మీకు ఏ విధంగా ఇష్టమైతే ఆ విధంగా అడ్జస్ట్ చేసి వేసుకోండి। చేసుకొని చూసి మీ కామెంట్స్ నాకు తెలియజేయండి ఫ్రెండ్స్। మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను। పై నుంచి బాదం పిస్తా గార్నిష్ చేశాను। యమ్మీ జ్యూస్ని ఇప్పుడు మనం తాగేద్దాము। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, బాయ్ ఫ్రెండ్స్।